హైదరాబాద్లో గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. సెర్చ్ ఆపరేషన్లో కార్డన్ సెర్చ్లతో గంజాయి ముఠాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీంతో గంజాయి తరలింపునకు ముఠాలు కొత్త కొత్త దారుల్ని అన్వేషిస్తున్నాయి. తెలంగాణలో గుప్పుమంటున్న గంజాయి రవాణాపై పోలీసులు నిఘా పెంచారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానం వస్తే చాలు ఆపి మరీ తనిఖీలు చేస్తున్నారు. అంతేకాదు ఒక అడుగు ముందుకేసి వాహనదారులను ఆపి వారి మొబైల్ ఫోన్లను తనిఖీ చేస్తున్నారు. వాట్సాప్ చాటింగ్ ఓపెన్ చేసి గంజాయి శాండ్విచ్ అనే పదాలను టైప్ చేసి మాదక ద్రవ్యాల కొనుగోలు సమాచారం ఏదైనా ఉందా అని పరిశీలిస్తున్నారు. దీంతో గంజాయి స్మగ్లింగ్కు కొత్తదారులు మాదక ద్రవ్యాల ముఠాలు వెతుక్కుంటున్నాయి. గంజాయి స్మగ్లింగ్ కు కేటుగాళ్లు వేస్తున్న ఎత్తులను పోలీసులు చిత్తు చేస్తున్నారు. పోలీసుల నిఘాతో రూటు మార్చిన పెడ్లర్స్ గంజాయిని చాక్లెట్ల రూపంలో మార్చి తరలిస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్లో ఓ కారును తనిఖీ చేస్తున్న సమయంలో ఈ బండారం బయటపడింది. 3.5 కిలోల గంజాయిని చాక్లెట్లలాగా మార్చి తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముందుగా చాక్లెట్ కవర్లను సిద్ధం చేసుకుని అందులో గంజాయిని పెట్టి ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా తరలిద్దాం అనుకున్న వారి ఆట కట్టించారు పోలీసులు. చాదర్ఘాట్ మూసీనది ఒడ్డున గార్డెన్ పేరుతో గంజాయి మొక్కల పెంపకం బయటపడింది. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన మూసీనదీ పరివాహక ప్రాంతాల్లో తనిఖీలు చేసి గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పూజా సామాగ్రి తయారీ ముసుగులో గుట్కా పొగాకు ఉత్పత్తులు తయారు చేసి సరఫరా చేస్తున్న ముఠాను చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 44 లక్షల విలువైన నిషేధిత గుట్కా పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. పూజా సామాగ్రిలో గంజాయిని ఈ ముఠా రవాణా చేస్తోంది. యువతను లక్ష్యంగా చేసుకుని గోపాలపురం డివిజన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న 4 గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాల నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో ఎక్కడికక్కడ ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే నయా రూట్లను వెతుక్కుంటున్న గంజాయి ముఠాల ఎత్తులను పోలీసులు ఎప్పటికప్పుడు చిత్తు చేస్తున్నారు.